ఇది స్పాంటేనియస్ గా వచ్చిన రియాక్షన్ అండి. ఎవరైనా మన ఎవడన్నా పౌరుడు కానివ్వండి, ఇప్పుడు అన్నట్టు ప్రతి వాళ్ళు చర్చించుకుంటారు. పండు వయసు వాళ్ళ దగ్గర నుంచి, రాజకీయాలు పండిన వాళ్ళ దగ్గర నుంచి, మధ్యలో లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర నుంచి, అలాగే పొందల వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన వచ్చి ఇంత చేశాడు ఆయన, ఒక్క మనిషి ఇంత చేయగలిగాడు ఆయన అని అనుకుంటున్నాను. అలాగే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా స్పందించడం, ఆ రోజు మేము ముగ్గురు ముఖాముఖికి వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ అదే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అయితే పవన్ కళ్యాణ్ గారు, నేను వెళ్ళడం, అది అక్కడ చూస్తే స్పందన అది అక్కడికక్కడే అని అది అక్కడికక్కడ ఆయన అది ప్రిపరేషన్ కాదు ఏం కాదు అనిపించింది నాకైతే. స్పాంటేనియస్ గా ఒక పౌరుడిగా, పార్టీ అధ్యక్షుడిగా కంటే కూడా ఒక పౌరుడిగా, అందరూ ఇంతమంది ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక అధినేతగా అతని స్పందన అది ఆయనది క్రిస్టల్ క్లియర్ స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఇంకా మేము డిసిషన్ తీసుకోలేదండి. నా అభిమానులు నాకు ఏం తేడా లేదు, నాకు నాగరాజే ఆలోచిస్తారు. వచ్చేవాళ్ళు రావచ్చు, అది ఉంది వాళ్ళు వచ్చేవాళ్ళు డెఫినెట్ గా ఉన్నారుగా. అంత బీఆర్ఎస్ ఉన్నంత తెలుగుదేశం ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా. అదే పట్టించుకోరండి, ఎవరు ఖండించకపోయినా పట్టించుకోండి. ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే. వాడిని వాడు అది అసలు శిక్షణ తీస్తాను దీంట్లోకి. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. అదే నెక్స్ట్ పిక్చర్ సినిమా కాదు బయట కూడా. చూపిస్తాం ఎక్కడుందో. మౌనంగా ఉండడం బెటరు. బుర్ర మీద రాయి జల్తీ, పెంట మీద రాయి జల్తీ ఏమవుద్ది, వచ్చి మన మీద పడుతుంది.